మరో సీటుకి అభ్యర్థిని ప్రకటించింది జనసేన. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తారని ప్రకటించింది. ఇంకా పాలకొండ అభ్యర్థి పెండింగ్లో ఉన్నారు. రైల్వే కోడూరు అభ్యర్థి యనమల భాస్కరరావుని మార్చే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. బుద్ధప్రసాద్కు సీటు ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు అటు రైల్వే కోడూరు అభ్యర్థిపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వైసీపీకి కోవర్ట్గా పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భాస్కర్రావును మార్చి మరొకరికి సీటు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద పెండింగ్ స్థానాలైనటువంటి అవనిగడ్డ స్థానంలో మండలి బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటించింది. మరోవైపు ఇంకా పాలకొండ అభ్యర్థి పెండింగ్లో పెట్టారు. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, మొత్తం మీద అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్కు జనసేన కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే బుద్ధప్రసాద్పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి జనసేన తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ప్రస్తుతం ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి రియాక్షన్స్ అయితే ఇంకా రాలేదు రామదాస్. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ సీటు ప్రకటిస్తారని 3 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలో చేరిన తర్వాత పార్టీలో చేరింది కూడా సీటు కన్ఫామ్ అయింది కాబట్టి మండలి బుద్ధప్రసాద్ ఆయన కుమారుడు టీడీపీని వదిలి జనసేనలోకి వచ్చారనేది ఆ రోజు జరిగిన చర్చ. అయితే అనూహ్యంగా ఇప్పుడు 3 రోజుల తర్వాత మండలి బుద్ధప్రసాద్ పేరుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మండలి బుద్ధప్రసాద్ ప్రకటించడంతో ఇప్పుడు ఆ అవనిగడ్డ నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఖచ్చితంగా బయట పడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థిగా ప్రకటించక ముందే ప్రకటిస్తే కనుక ఆందోళన చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రకటించారు కాబట్టి ఇంకా ఎక్కువ స్థాయిలో జనసేన పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనబడుతుంది. కొంతమంది వికృతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించి మండలి బుద్ధప్రసాద్ చేరికను వ్యతిరేకించారు. అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తే ఆయన ఓడిస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్షుడు అక్కడ సీటు ఆశించిన బండేటి రామకృష్ణ అయితే మనకు పుట్టిన బిడ్డకి వేరే వాళ్ళ తండ్రి ఎలా అవుతారంటూ ఆయన కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నుండి జనసేన అభ్యర్థి ఉంటారు, జనసేన పార్టీ అభ్యర్థి ఉండాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుంది, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ మండలి బుద్ధప్రసాద్ గెలుపుకు సహకరిస్తారా లేదా సొంత కుంపటి పెట్టుకుంటారా లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి ఎవరైనా దిగుతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవనిగడ్డ సీటు జనసేనకి ఇస్తేనే గెలుస్తారనేది జనసేన పార్టీ నేతలు క్యాడర్లు చెప్తారు. కానీ అనూహ్యంగా మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో అక్కడ సీటు రాని మండలి బుద్ధప్రసాద్ తీసుకొచ్చి జనసేన పార్టీలో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది తీసుకెళ్లి ఈ సీటుని అనవసరంగా జనసేన పార్టీ కోల్పోతుందని కూడా జనసేన పార్టీ నేతలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు కానీ వీళ్ళ ఆందోళన కానీ ఎక్కడో పరిగణలో తీసుకోకుండా మండలి బుద్ధప్రసాద్ పేరును ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి పరిణామాలు అవనిగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకుంటాయో చూడాలి. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ ఇంతకుముందు సీటు రాకముందు అంటే టీడీపీ తన 144 స్థానాలు ప్రకటించక ముందు కూడా తాను పోటీకి ఆసక్తి లేను, డబ్బులు ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టలేనంటూ ఒక బహిరంగ సభా వేదికగా మాట్లాడారు. జనసేన పార్టీ మీద కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు జనసేన పార్టీ నేతలు బయట తెర మీదకి తీసుకొచ్చి సోషల్ మీడియా వేదిక వాటికి మండలి బుద్ధప్రసాద్ సమాధానం చెప్పాలి. అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్కి తీసుకొచ్చి సీటు ఎందుకు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. అయితే బండ్రెడ్ రామకృష్ణ నిరాహార దీక్ష కూడా చేస్తారని మొన్న ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు సీటు ప్రకటించేశారు కాబట్టి ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు వికృతి శ్రీనివాస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు ఆయన స్టాండ్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అవనిగడ్డకు సంబంధించి ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ పోటీలో ఉన్న నేపథ్యంలో ఆయనకి జనసేన నుండి సహకారం ఎంతవరకు వస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం సంబంధించిన క్యాడర్లో కొంతమంది కూడా మండలి బుద్ధప్రసాద్ తీరు వ్యతిరేకిస్తున్నట్టు కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకుని మండలి బుద్ధప్రసాద్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది ప్రచారానికి సంబంధించి కానీ ఇన్ని ఉన్న తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఈ వ్యతిరేకతకు సంబంధించి కానీ యాంటీ వర్గాలన్నింటిని కూడా కలుపుకుని మండలి బుద్ధప్రసాద్ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు వైసీపీ నాయకులు మండలి బుద్ధప్రసాద్ సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీటు కోసమే జనసేనలో జాయిన్ అయ్యారని కూడా వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అవనిగడ్డ సీటు పైన సీటు ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ సంబంధించిన సహకారం జనసేన పార్టీ నుంచి మద్దతు ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానీ సీటు ఆశిస్తున్న ఆశావాహనులు కానీ మండలి బుద్ధప్రసాద్ ఎంతవరకు సహకరిస్తారో చూడాలి రామదాస్. రైట్, అలాగే ఇంకా ఎన్ని స్థానాలు పెండింగ్ ఉన్నాయి? పాలకొండ అభ్యర్థి ఇంకా పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అటు రైల్వే కోడూరు అభ్యర్థి విషయంలో కూడా చాలా అభ్యంతర ఆలోచన నేపథ్యంలో మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం? శ్రీకాకుళం జిల్లా పాలకొండకు సంబంధించి నిమ్మక జయకృష్ణ
ఆయన పేరు కూడా దాదాపు ఖరారు అయింది. ఆయన పేరే అనౌన్స్ చేసే అవకాశం కనబడుతుంది. ఆ పాలకొండ ఒక స్థానం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అవన్గడ్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి మొత్తం 21 స్థానాల్లో ఈ అవన్గడ్తో కలుపుకుంటే 20 స్థానాలను జనసేన పార్టీ ప్రకటించింది. ఒక పాలకొండ పెండింగ్ ఉంది. మరోవైపు రైల్వే కోడూరు ఆల్రెడీ మొన్ననే ప్రకటించేశారు. యనమల భాస్కర్రావు పేరు ప్రకటించారు. అయితే ఆయన పేరు మీద సర్వేలు చేయిస్తున్న అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు సర్వే చేయిస్తుంటే కొంత ఆయనకి వ్యతిరేకత వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అంత సానుకూలత లేకపోవడంతో రైల్వే కోడూరు అభ్యర్థి యనమల భాస్కర్రావుని మార్చాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఆయన మీద కొంత వైసీపీ కోవట్ అనే ముద్ర కూడా ఉన్న నేపథ్యంలో ఆ ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ పరిగణన తీసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ రైల్వే కోడూరు అభ్యర్థిని కూడా మార్చబోతున్నారు. అభ్యర్థి ఎవరనేది మరో 2-3 గంటల్లో ప్రకటిస్తామని కూడా పార్టీ తెలియజేసింది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద జనసేన మరొక అభ్యర్థిని ప్రకటించింది. అవనగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేసింది. ఇక పాలకొండ అభ్యర్థి పెండింగ్లో పెట్టారు. అటు రైల్వే కోడూరు అభ్యర్థిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన మరొక అభ్యర్థిని ప్రకటించాల్సింది ఉంది. ఇక ఇప్పటికే అటు మండలి బుద్ధప్రసాద్ విషయంలో స్థానికంగా జనసేన నేతలు అట్లాగే తెలుగుదేశం పార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి అధిష్టానం ఎలాంటి బుజ్జగింపు చర్యలు తీసుకుంటుంది, నేతల మధ్య ఎలాంటి సయోధ్య కుదురుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.